పెదబాల శిక్షకు స్వాగతం. మీనం వారి యొక్క స్వరూపం. ఈ మీనరాశి వారు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. మీనం వారి యొక్క వ్యాపారం. ఈ మీనరాశి వారు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. మీనం వారి యొక్క సంపద. ఈ మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. మీనం వారి యొక్క స్వభావం. ఈ మీనరాశి వారు నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందినవారని మీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది, ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. మీనం వారి యొక్క వృత్తి జీవిత గమనం. ఈ మీనరాశి వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు. మీనం వారి యొక్క ప్రేమ సంబంధాలు. ఈ మీనరాశి వారు దయా, జాలి, గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక. అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది. వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు. మీనం వారి యొక్క అదృష్ట రంగు. ఈ మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. మీనం వారి యొక్క స్నేహం. ఈ మీనరాశి వారికి మేష, కర్కాటక, సింహ, ధను రాశుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు అరకొరగా ఉంటాయి. మీనం వారి యొక్క అలవాట్లు. ఈ మీనరాశి వారు కథలు, రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు. సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. మీనం వారి యొక్క దాంపత్య జీవితం. ఈ మీనరాశి వారు వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరువర్గాల బంధువులు సహకారం అవసరమవుతుంది. మీనం వారి యొక్క బలహీనతలు. ఈ మీనరాశి వారు అస్పష్ట, నిస్సహాయ, గందరగోళం, అవిశ్వసనీయం, తప్పించుకునేటువంటి బలహీన గుణాలు కలిగిన వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా ఉన్న వాటిని కూడా కొన్ని కోల్పోతారు. కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చెలాయించటానికి చూస్తారు. అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవటంతో అతను తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది. మీనం వారి యొక్క అదృష్టరత్నం. ఈ మీనరాశి వారు పుష్యరాగం, ఇంద్రనీలం, పచ్చరాయి వీరికి అదృష్ట రత్నాలు. వీటిలో ఏ రత్నాన్నైనా ధరించినట్లయితే వీరు అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. మీనం వారి యొక్క వ్యక్తిత్వం. ఈ మీనరాశి వారిలో ఉన్న చాలా మంచి గుణాలు గందరగోళం, మూఢ విశ్వాసం, ఆదర్శవాదాల ముసుకులో కప్పబడి ఉంటాయి. అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు. మీనం వారి యొక్క విద్య. ఈ మీనరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం.
మీనం వారి యొక్క ఆరోగ్యం. ఈ మీనరాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడతాయి. దీనికి ఖచ్చితమైన చికిత్సలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా శారీరక సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. మీనం వారి యొక్క ఇల్లు కుటుంబం. ఈ మీనరాశి వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితంగా ఇంట బయట అందరి మన్ననలు పొందగలుగుతారు. మీనం వారి యొక్క కలిసి వచ్చే రోజు. ఈ మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. దీనితో పాటు ఆదివారం, సోమవారాలు కూడా అదృష్ట రోజులే. కాగా బుధవారం అశుభ దినం. ఈ రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది. మీనం వారి యొక్క అదృష్ట సంఖ్య. ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 7. వీటితో పాటు 12, 21, 30, 48, 57, 66, 75 సంఖ్యలు 16, 25, 34, 43, 52, 61, 70 సంఖ్యలు కూడా కలిసి వచ్చే సంఖ్యలే. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.